మెగా డాటర్ నీహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత నీహారిక కేవలం తనకు సరిపడే పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తోంది. తాజాగా నీహారిక నటిస్తున్న చిత్రం సూర్యకాంతం. రాహుల్ విజయ్ నీహారికకు జంటగా నటిస్తున్నాడు. దర్శకుడు ప్రణీత్ హాస్యానికి పెద్దపీట వేస్తూ నీహారిక పాత్రని హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సూర్యకాంతం చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సూర్యకాంతం చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నిహారిక అల్లరి అమ్మాయిగా హాస్యాన్ని పండిస్తోంది. సినిమాపై పాజిటివ్ బజ్ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమోషన్ ఈవెంట్స్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ గురించి నిహారిక సరదాగా స్పందిస్తూ జనసేన పార్టీ గురించి ప్రస్తావించింది. నిహారిక ప్రసంగిస్తూ ఉండగా అభిమానుల పెద్ద ఎత్తున పవర్ స్టార్ అంటూ గోల మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి అసలు పేరు కొణిదెల కళ్యాణ్ కుమార్, ఈ విషయం మీ అందరికీ తెలుసా అని నిహారిక అభిమానులని అడిగింది. ఆయన మా నాన్నకు తమ్ముడు, చిరంజీవి గారికి తమ్ముడు, నాకు బాబాయ్ అంటూ క్యూట్ గా మాట్లాడింది. ఆయన జనసేన పార్టీ పెట్టారు అని అనడంతో అభిమానులు కేరింతలు మరింతగా ఎక్కువయ్యాయి. జనసేన పార్టీకి ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారు. నాకు ఆంధ్రాలో ఓటు లేదు కాబట్టి మీరందరూ జనసేనకు ఓటు వేయండి అని నిహారిక అక్కడ ఉన్న ఫ్యాన్స్ ని కోరింది. టీ గ్లాస్ తో ఒక ఫోటో ఉంది, దాన్ని ఎలక్షన్ టైమ్ లో పోస్ట్ చేస్తానని నిహారిక తెలిపింది. తాను నటించిన సూర్యకాంతం చిత్రాన్ని అందరూ చూడాలని కోరింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.